నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అక్షరం అతిథి జ్యోతి గారు ఆవిడ రైల్వే జూనియర్ కాలేజ్లో హిందీ లెక్చరర్గా పనిచేస్తున్నారు గురుదత్ దిలీప్ కుమార్ స్వయం సిద్ధ లాంటి పుస్తకాల్ని ప్రచురించారు ఆవిడతో మాట్లాడి ఆవిడ సాహిత్యానికి సంబంధించి సిని ముఖ్యంగా సినిమా సాహిత్యానికి సంబంధించిన విషయాల్ని ఆవిడ మాటలను తెలుసుకుందాం నమస్తే జ్యోతి గారు నమస్తే గురుదత్కి సంబంధించి ఒక మహద్ గ్రంథాన్ని తీసుకొచ్చారు ఈ పుస్తకం తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే గురుదత్కి గురించి సినిమా ప్రేమికుల అందరికీ గురుదత్ ఏంటో అందరికీ తెలుసు గురుదత్కి సంబంధించి తెలుగు సాహిత్యంలో ఇప్పటిదాకా ఏ పుస్తకం కూడా రాలేదు వారి గురించి సినీ ప్రేమికులుగా ముఖ్యంగా భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది అదే కాకుండా కేవలం ముప్పై తొమ్మిదేళ్ళ వయసులో ప్రపంచం తనను గుర్తించలేదని తన అతను ఎంతో ప్రేమతో తీసిన సినిమాలన్నింటినీ కూడా సరైన మోతాదులో క్రిటిసిజం రాక మనసుకు గాయాలయ్యి చాలా సంవత్సరాలు దర్శకత్వమే వహించను అని చెప్పి అదేవిధంగా డిప్రెషన్లోకి జా జారుకొని మరణించిన వ్యక్తి అంటే ఆత్మహత్య చేసుకునే వ్యక్తి గురుదా సో ఆత్మహత్యల మీద పనిచేస్తూ ఆత్మహత్య చేసుకునే వ్యక్తుల మనసులో మనోభావాలు ఎలా ఉంటాయి సమాజం సున్నిత సున్నితంగా ఉండే క కళాకారుల్ని ఏ రకంగా హింసిస్తుంది దానివల్ల మనం ఎలాంటి వ్యక్తులను కోల్పోతున్నామో కూడా నేను ఎప్పుడు కూడా సమాజానికి చెప్పాలనుకుంటాను నేను ఒక ఒక కళను ప్రేమించే ఒక వ్యక్తిగా సినిమాను ప్రేమించే వ్యక్తిగా ప్రపంచంలో ద మోస్ట్ డాక్యుమెంటెడ్ రైటర్ గురుదత్ భారతీయ దశకులలో కానీ వారి గురించి తెలుగులో మాత్రం ఇప్పటిదాకా ఏ పుస్తకం రాలేదు ఆ లోటును భర్తీ చేయాలనే ఉద్దేశంతో నేను గురుదత్ మీద పుస్తకం తేవడం జరిగింది గురుదత్తే కాకుండా దిలీప్ కుమార్ గారి గురించి కూడా ఒక పుస్తకం తీసుకొచ్చారు అదే అంటే సినిమాకి సంబంధించి ముఖ్యంగా రెండు పుస్తకాలు కూడా చాలా పెద్ద పుస్తకాలు అండ్ చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ పుస్తకాలు అంటే సినిమాలు చూసి ఏదో రాసేయడం కాకుండా సో ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ పుస్తకం అన్నప్పుడు దాదాపుగా చాలా సంవత్సరాలు పనిచేసి ఉంటారు ఈ దిలీప్ కుమార్ పుస్తకానికి సంబంధించిన విషయం గురించి చెప్పండి దిలీప్ కుమార్ గారు మరణించిన తర్వాత నేను దిలీప్ కుమార్ మీద పుస్తకం రాశాను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వారిని కళకారు అంటే నేను హిందీ ఉపాధ్యాయులనివ్వాను మీరు చెప్పారు నేను హిందీ నేర్చుకుంది దిలీప్ కుమార్ సినిమాలతోటి నేను హిందీ భాష పట్ల ప్రేమని పెంచుకున్నా లేదంటే హిందీ భాషలో ఇవాళ అధ్యాపకురాలుగా ఉన్నా కూడా దానికి కారణం ఏంటి అంటే సినిమా సినిమా ద్వారా నేను భాష పట్ల అయ్యాను భాష ఎలా మాట్లాడాలి హిందీలో కొన్ని ఉర్దూలో కొన్ని పదాలు ఎలా పలకాలి నేను ఏమాత్రం హిందీ బ్యాక్గ్రౌండ్ లేని నేను కేవలం దిలీప్ కుమార్ గారి సినిమాలు చూసి నేర్చుకున్నాను ముఖ్యంగా మెథడ్ యాక్టింగ్లో ప్రపంచంలోనే మొదట మొదటి నటుడు రీసెర్చ్ చేస్తే దిలీప్ కుమార్ గారి ఆయన తర్వాతనే హాలీవుడ్లో మెథడ్ యాక్టింగ్ అంటూ కొంతమంది మొదలు పెట్టడం జరిగింది సో అది మనకి భారతీయులకి మనం తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఆ పుస్తకం తీసుకొచ్చాను అయితే నేను ఏ పుస్తకం తీసుకొచ్చినా ఇంచుమించు ఒక మూడు నాలుగేళ్ళ రీసెర్చ్ లేని నేను ఏ పుస్తకాన్ని తీసుకురాను దాన్ని కూడా అంత కష్టపడి తీసుకురావడం వెనకాల కారణం మాత్రం ఇదే ఇప్పుడు గురుదత్ కానీ లేదంటే దిలీప్ కుమార్ కానీ వీరిద్దరు కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళ గురించి మీరు ముఖ్యంగా రీసెర్చ్ చేస్తూ రాశారు అయితే ఈ రెండు జీవితాలకు సంబంధించి లేదంటే ఇద్దరు వ్యక్తుల వ్యక్తిత్వానికి సంబంధించి మీరు గమనించిన వ్యత్యాసం చాలా వ్యత్యాసం ఉంది అంటే నేను అదే అదే చెప్పాను ఇప్పుడు నా మూడో పుస్తకం నేను సాహిర్ లుధియాన్వి మీద రాస్తున్నాను ఈ ముగ్గురు కూడా దిలీప్ కుమార్ నేను నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అది చెప్పాను దిలీప్ కుమార్లో ఒక రాజసం ఉంది అది ప్రతి నటుడికి ఉండవలసింది అంటే ఒక నటుడు అనేవాడు స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉండాలి అనేది ప్రపంచంలో మనం ఎన్నో నేను హాలీవుడ్ సినిమాలని కూడా నేను చూస్తాను ఎక్కువగా స్పానిష్ మూవీ మూవీస్ని కొరియన్ సినిమాలని కూడా నేను చూస్తాను కానీ ఒక నటుడికి ఉండాల్సిన ప్రజెన్స్ అనేది ఎలా ఉంటుందో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దిలీప్ కుమార్ మన ఇప్పుడున్న మీ తరం వాళ్ళు చాలామంది కూడా సినిమాని అధ్యయనం చేసే సమయంలో ఎక్కువగా పాశ్చాత్య సినిమాలు చూస్తారు కానీ మన దేశంలోనే ఒక గొప్ప నటుడు ఉన్నాడు అతను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు కానీ గురుదా దగ్గరికి వచ్చేసరికి అతను సున్నితమైన ఒక కళాకారుడు అంటే కళాకారుల్లో చాలామంది సున్నిత మనస్కులు ఉంటారు వాళ్ళు ఎలా అంటే వాళ్ళ సమాజంలో ఉన్న ఎటువంటి చెడును చూసినా కూడా వారు చాలా విపరీతంగా స్పందిస్తారు అంతేకాకుండా ఆ స్పందనని ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైన ఆమోదాన్ని పొందుతారు అది ప్రతి కళాకారులోనూ కొద్ద గొప్ప ఉంటుంది ఆ మాత్రే కొంచెం ఎక్కువగా ఉంది దాన్ని అర్థం చేసుకోలేక సమాజాన్ని అతన్ని పక్కన నెట్టేయడం వల్ల మనం ఒక మహా కళాకారుని మనం కోల్పోయాం సో రాజసా ఒక యాక్టర్గా ఎంత ప్రెజెన్స్ తోటి మెస్మరైజ్ చేసిన దిలీప్ కుమార్ గురించి మనం నేర్చుకోవాల్సిన ఎంత ఉందో గురుదత్ జీవితంలోంచి కూడా కళాకారుడిగా ప్రస్తుత సమాజం ఇంకా ఇంకా గట్టిబడిపోతున్నప్పుడు కళాకారులు కూడా తమలోని సున్నితత్వానికి ప్రపంచం ఆమోదం కోసం బహుశా చూడడం అనేది అంత అవసరం లేదేమో అని అనిపిస్తుంది గురుదత్ జీవితం చూస్తుంటే ఇది కన్వే చేయడానికి ఒక వ్యక్తిని మనం ఈరోజు కూడా ఒక కళాకారుడిని ఏదో ఒక చట్రంలో బిగదీసాలని చూసే సమాజంలో కళని పూర్తిగా అర్థం చేసుకోలేని వ్యక్తుల మధ్య పూర్తిగా వాళ్ళ అంగీకారం కోసమే కళాకారులు జీవించడం అనేది తప్పనేది నాకు గురుదత్ జీవితం ద్వారా నేను నేర్చుకుంది అదే సందేశాన్ని రాబోయే తరానికి కూడా ఇద్దాం అనుకున్నాను వారు సినీ రంగానికి ఎంతో సేవ చేశారు కొన్ని ఆస్కర్లు గురుదత్ టీంలో వ్యక్తులు అది వైదార్ కో మొన్న వచ్చిన దాదాసాహెబ్ పాల్కే అవార్డు కావచ్చు వారి టీంలో ఫస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ భానుమతి అత్తయ్య గురుదత్ ప్రొడక్షన్స్ నుంచి పైకి వచ్చింది ఆవిడకి గాంధీ సినిమాకి ఆస్కర్ ఇచ్చారు అలాగే వికే మూర్తి ఫోటోగ్రఫీ గురించి చాలామంది తెలుసు దాదాసాహెబ్ అందుకున్న అంటే ఛాయాగ్రహణంలో ఫోటోగ్రఫీలో దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న మొట్టమొదటి ఫోటోగ్రఫీ మీద పనిచేసిన వ్యక్తి ఈజ్ అ గురుదత్ ప్రోడక్ట్ ఇలా ఎన్నో ఎంతో మందిని సినీ రంగానికి పరిచయం చేసి సినీ రంగ స్థాయిని పైకి తీసుకొచ్చిన వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పటి తరానికి చాలా ఉంది ముఖ్యంగా ఆయనని ఆర్సన్ వెల్స్తో కంపేర్ చేసిన హాలీవుడ్ స్టూడెంట్స్కి తెలిసినంతగా గురుద గురించి భారతీయులకు తెలియకపోవడం నిజంగా ఒక పెద్ద లోటు అనుకుని నేను రెండు పుస్తకాన్ని ఒక పూర్తి మనసు పెట్టి రాశాను మీరు సినిమాకి సంబంధించి రెండు పుస్తకాలే కాకుండా ముఖ్యంగా భారతీయ భాషల్లో ఉన్నటువంటి విమెన్స్కి సంబంధించిన సినిమాలకు సంబంధించి కూడా రాస్తున్నారు ముఖ్యంగా మహిళల జీవితాలకు సంబంధించిన ఈ సినిమాలు అది కూడా భారతీయతర భాష అంటే భారతీయ భాషలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి తీసుకోవడానికి గల కారణం భారతదేశంలో నిజంగా చాలా గొప్ప సంస్కృతి ఉంది ముఖ్యంగా మన దగ్గర భాషల గురించి అధ్యయనం చేస్తే అదొక సెపరేట్ సబ్జెక్ట్ అవుతుంది నేను ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ పుస్తకం మీద ప్రస్తుతం వర్క్ చేస్తున్నానో అందులో ఇరవై ఆరు భారతీయ భాషలు నూట పదహారు మహిళా చిత్రాలను తీసుకున్నాను ఎందుకంటే మహిళా చిత్రాలు అంటే మహిళలు ఎప్పుడు కూడా సమాజంలో రెండో వర్గం కిందకే వస్తారు ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది వీళ్ళ మీద పనిచేసిన దర్శకులు ఉన్నారు మహిళా సమస్యల్ని సొసైటీ మహిళను ఎలా చూస్తోంది మహిళకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఎటువంటి విషయాల మీద ఇప్పటిదాకా చర్చ జరిగింది ఇంకా ముందు చర్చ ఎందుకు నడవాలి అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన విషయం నేను సినిమాని సమాజానికి ఎప్పుడు కూడా సెపరేట్ చేసి చూడను సమాజంలో ప్రస్తుతం స్త్రీవాదం కూడా ఒక రకమైన ఏమంటారు ఒక జస్ట్రేషన్ పీరియడ్కి వచ్చేసింది అంటే అంతకంటే ముందుకు పోయే పరిస్థితి భారతదేశంలో లేదు ఆ సమయంలో నిజంగా స్త్రీ సమస్యల మీద చర్చ మరో రకంగా మరో కోణంలో చేయవలసిన అవసరం ఉంది నేను సినిమాని ఒక మీడియంగా తీసుకున్నాను కాబట్టి ఆ మీడియం ద్వారా స్త్రీ సమస్యల మీద చర్చ జరగాలి సమాజంలో అని ఈ ప్రస్తుత తరాన్ని గంభీరమైన విషయాన్ని వాళ్ళకి తీసుకెళ్లాలంటే వాళ్ళకి అట్రాక్ట్ చేసే మీడియం ద్వారా తీసుకెళ్ళడం కరెక్ట్ అనేది నా ఉపాధ్యాయ వృత్తి కూడా నాకు నేర్పించింది సో సినిమా అనే మీడియం తప్పకుండా యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ మీడియం ద్వారా సమాజంలో సొస ప్రతి ఏ భాష తీసుకోండి ఏ సంస్కృతి తీసుకోండి స్త్రీల సమస్యలు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి నేను తీసుకుని నేను ఇప్పుడు రాయబోయే పుస్తకంలో కూడా స్త్రీకి సంబంధించి అన్ని రకాల సమస్యలు అన్ని కోణాల నుంచి చూపించే ప్రయత్నం చేసిన సినిమాలు ముందే ఉన్నాయి మన సమాజంలో వాటి అన్నిటినీ నేను ఒక దీనిలోకి తీసుకు వస్తున్నాను ఇరవై రెండు భాషలు మన భారతీయ సంవిధానం వాటిని గుర్తించింది ఇంకో నాలుగు భాషలను అదనపు భాషల్ని కలుపుకొని ఇరవై ఆరు భాషల్లో నూట పదహారు చిత్రాలతోటి అయితే ఆల్మోస్ట్ ఎడిటింగ్ దశలో ఉంది అసలు ఆ పుస్తకం మీద నేను పనిచేస్తున్నాను బాసా ఇంకో రెండు మూడు నెలల పని ఆ పుస్తకం మీద ఉంది మీరు సాధారణంగా కథలు రాసేప్పుడు వాస్తవ సంఘటనని ఆధారం చేసుకుని రాస్తుంటారు అయితే నిజం చెప్పాలంటే కల్పన ఉండకపోతే సాహిత్యం కాదన్న అపవాదాలు కూడా మనం వింటూ ఉంటాము అయితే ముఖ్యంగా మీరు కేవలం ఈ నిజ జీవిత సంఘటనని తీసుకొని ఉత్కంఠభరితంగా సాగించే ఈ కథనం ఏదైతే ఉందో నిజంగా అవి వాటిలో కల్పన లేకుండానే రాస్తున్నారా లేదంటే ఖచ్చితంగా నిజ జీవితాన్ని కూడా అలా రాయొచ్చా నేను ప్రస్తుతం రాసుకున్న కొన్ని కథలు ఉన్నాయి ఆ కొన్ని కథల మీద వర్క్ చేశాను చాలా సీరియస్గా వర్క్ చేశాను కానీ నా ఈ సినిమాల పుస్తకాల ద్వారా నేను చెప్పాలనుకుని చెప్పిన తర్వాత నేను నా కథల్ని నేను సాహిత్య లోకంలోకి ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఒక ఇరవై నాలుగు కథలు దాకా నా సొంత నేను రాసుకొని ఉన్నాను కానీ ఆ ట్వంటీ ఫోర్ స్టోరీస్ కూడా నేను చూసిన స్త్రీల సంబంధించినవి కల్పన ఎంతవరకు ఉంది అంటే ఆ స్త్రీల జీవిత సమస్యల్లో నేనే కల్పనని నేను జోడించలేదు కాకపోతే వాళ్ళ ప్రాంతాలు వాళ్ళ పేర్లు ఇవి కొన్ని నేను మార్చడం జరిగింది అయితే నా నేను చాలా వరకు అంటే నేను కౌన్సిలింగ్ రంగంలో కూడా కొద్దిగా నేను పనిచేస్తాను కాబట్టి నేను చాలా వరకు నేను చూసిన స్త్రీలతో నేను చేసిన సంభాషణని యథాతథంగా దాన్ని నేను కథలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నా కథలు చాలా వరకు పరంగా ఉంటాయి అంటే ఆ శైలిని నేను ఎన్నుకోవడానికి కారణం ఏంటి అంటే నేను అందులో ఏమాత్రం కల్పన జోడించినా కూడా అది కథనం కోసం కథనంలో ఒక అట్రాక్షన్ కోసం అని చెప్పి వాడుకోవడం అనేది నాకు ఎందుకు ఆ స్త్రీలకు నేను ఆ విధంగా వాళ్ళని నేను కథావస్తువుగా వస్తువుగా తీసుకొని ఒక రకంగా తప్పు చేస్తున్నానేమో నేను యథా యథాతథంగా ప్రజెంట్ ప్రజెంట్ చేయలేకపోతే అనే ఆలోచన నాలో ఉంది అందుకే దాని పట్ల నేను ఇంకా చాలా వర్క్ చేయాలి చలిపరంగా అంతే హానెస్ట్గా అదే సంభాషణ రూపంలో ఆ కథని ప్రేక్షకుల మధ్యకి తీసుకురావాలి పాఠకుల మధ్యకు తీసుకురావాలి నా ఆత్మ సంతృప్తిగా అందులో అదే విధంగా నా కాన్షియస్ దానికి ఒప్పుకుంటేనే వాటిని నేను బయటకు తీసుకొస్తాను పాఠకురాలుగా లేదంటే ఒక విమర్శకురాలుగా ఇప్పుడు ఉన్నటువంటి స్పెక్ట్రంలో చూసుకుంటే విమర్శకురాలు అన్న పదాన్ని బాగా వాడుకోవచ్చు అయితే ఈ విమర్శకురాలుగా మీరు ప్రస్తుతానికి వస్తున్న ఈ సాహిత్యం ఏదైతుందో ఇది చదివినప్పుడు ముందు తరం కావచ్చు లేదంటే ఇప్పుడు కాంటెంపరీ తరం ఎటువంటి వ్యత్యాసాలని మీరు గమనించారు ఒక విమర్శకురాలుగా లేదంటే రీడర్గా పాఠకురాలుగా కేవలం చాలా గొప్ప ప్రశ్న వేశారు కానీ చాలామందికి కావాల్సిన జవాబు నా నుండి అయితే రాదు నిజమే నేను పుస్తకాలు బాగా చదువుతాను రోజుకు వంద పేజీలు చదవాలని నిద్రపోను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను చదువుతాను మూడు భాషల్లోనే చదువుతాను స్వయం సిద్ధ అనే సంపా పుస్తకానికి మీరు సంపాదకత్వం వహించారు ఈ పుస్తకం ముఖ్యంగా ఏ అంశాల మీద మీరు అంటే ఎడిటర్గా కూడా వర్క్ చేశారు అండ్ మీరు కూడా కథ కూడా రాశారు కాబట్టి మీతో పాటు బండారు విజయ్ గారు కూడా ఇద్దరు కలిసి తీసుకొచ్చారు కదా అయితే ముఖ్యంగా ఒక ఎడిటర్గా ఎటువంటి జాగ్రత్తలని మీరు పాటించారు అండ్ లేదంటే ఎటువంటి అంశాలని ఎంపిక చేసుకున్నారు లేదంటే కథన్ క ఒక కథని లేదంటే కథలో ఉన్న కథనాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు మీరు ఎటువంటి ప్రాతిపాదిక పెట్టుకున్నారు నేను కొన్ని ప్రాతిపాదికలు పెట్టుకున్నాను కొన్నిటికి కాంప్రమైజ్ కూడా అయ్యాను ఎందుకంటే అది నేను సింగిల్గా నా ఒక్కదాన్ని తీసుకొచ్చింది కాదు బండారు విజయ్ గారు దానికి పూర్తిగా ఆర్థికమైన అంటే డబ్బు మొత్తం ఆవిడే పెట్టారు నేను కేవలం దానికి పని మాత్రమే చేశాను కోర్స్ దాని మీద పనిచేయాలని ఐడియా నాదైనా కానీ నాది కేవలం శ్రమ మాత్రమే అయితే నా నేను కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి ఎందుకు వచ్చిందంటే ఇది నేను మొట్టమొదటి పుస్తకం తెలుగు సాహిత్యంలో తీసుకురాను నాకు తెలిసే కథని కథగా చూడాలి కానీ ఒక కథలో మనం వీళ్ళ కథలు తీసుకోవాలి లేదా ఈ వర్గం కథలు కూడా కలుపుకోవాలి వాళ్ళకు కూడా కలుపుకోవాలనే ఉద్దేశంతో ఒక సంకలనం ఏర్పడడం అనేది ఎందుకో నాకు కొద్దిగా మనస్కరించదు నాకు అందువల్ల చాలా వరకు కొంచెం మొండిగానే దాన్ని తీసుకొచ్చాం బయటికి ఎవరు ప్రముఖ రచయితలు ఏదైతే ప్రముఖ రచయితలు కాదా అనేది ఆలోచించకుండా అందులో విషయం ఉండి జీవిత కథలు ఎక్కువగా ఉన్న విషయాల్లో కొంచెం తడబాటు ఉన్నా వాళ్ళ శైలిలో తడబాటు ఉన్నా కూడా వాటిని తీసుకున్నాం దానికి నేను చాలా శ్రమపడ్డాను ఎందుకంటే అంతకుముందు నేను ఎప్పుడు కూడా ఏ రకమైన ఎడిటింగ్ చేయలేదు మనం అంటే దాని మీద విమర్శ క్రిటిసిజం చేయడం వేరే వాళ్ళ రచనల మీద క్రిటిసిజం చేయడం వేరు మనం దాన్ని ఒక రచన రూపంలో దాన్ని ప్రజెంట్ చేయడం వేరు కొంతమంది కథల్ని మార్చాము కొంతమంది నచ్చలేకపోయినా కూడా కొన్ని ముగింపులు మార్చాల్సి వచ్చింది తర్వాత దాంట్లో చాలామంది వాళ్ళ జీవిత అనుభవాలు రాసినప్పుడు అందులో ఒక సెంటిమెంట్ మోతాదు ఎక్కువ ఎక్కువగా ఉండకుండా ఉండడానికి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నాం కానీ నా వరకు నేను కథా సంకలనానికి ఇంకా ఎడిటింగ్ అనేది నేను బహుశా అంత కంఫర్టబుల్గా చేయలేనేమో ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కథా సంకలనాలు బయటికి రావడానికి కొన్ని లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలకి నేను అంగీకరించే వ్యక్తిని కాదు కాబట్టి అది ఒక్కటే బహుశా నేను ఇప్పటిదాకా పనిచేసినది బహుశా ఇంకా మళ్ళీ నేనే కథా సంకలనాలకి పని చేయకపోవచ్చు కూడా గురుదత్కి సంబంధించి అంత పెద్ద పుస్తకాన్ని తీసుకొచ్చారు ఆ పుస్తకానికి నిజానికి ఎవరైనా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి దానికి మార్కెటింగ్ అవసరం ఆ పుస్తకాన్ని తీసుకెళ్లాలంటే రివ్యూస్ అన్ని చాలా రకాల పద్ధతులు ఉంటాయి కానీ మీ పుస్తకం మార్కెట్కి రాగానే అది దాదాపుగా ఒక వైల్డ్ ఫైర్ లాగా సమాజంలో బాగా చేరాల్సిన వాళ్ళందరికీ చేరడము రివ్యూస్ రావడం ఇదంతా జరిగాయి అయితే నా నాకు అనిపించిన విషయం ఏంటంటే అసలుకి అటువైపుగా మీకు ఆలోచన సరే మీరు యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సినిమా అండ్ ఇదంతా ఉన్నప్పటికీ ఆ మనిషి జీవితాన్ని మీరు ఏ రకంగా అసలు అప్రోచ్ అవ్వడం కావచ్చు లేదంటే అర్థం చేసుకునే విధానం ఎందుకంటే ఇప్పుడు ఈ రీసెర్చ్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరేమో స్త్రీ ఒక పురుషుడు సో ఇక్కడ మనకి సమాజంలో రెండు కాంట్రడిక్షన్స్ ఎప్పుడు ఉంటాయి జెండర్ పరంగా చూసుకుంటే సో అప్రోచబిలిటీ గురుదత్ పుస్తకం గురించి నేను చెప్పాలంటే గురుదత్ని నేను ఎంతగా కళాకారుడిగా వారిని మెచ్చుకున్నానో లేకపోతే వారిని ఒక బెస్ట్ డైరెక్టర్గా ఎలా ప్రజెంట్ చేయగలిగానో వ్యక్తిగా ఆయనలో ఉన్న బలహీనతలను కూడా అదే వాయిస్ తోటి నేను ఆ పుస్తకంలో నేను నిరభ్యంతరంగా రాశాను ఎందుకంటే ఇందాక మీరు అన్నారు నేను ఒక స్త్రీని అని నిజమే స్త్రీని కాబట్టి స్త్రీకి అంటే ఆయన వల్ల తోటి స్త్రీకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఆయన భార్య గీతా దత్త తరఫున దాన్ని నేను చాలా ఫర్మ్ వాయిస్ తోట నేను తప్పు జరిగింది ఇక్కడ ఆయన తప్పు చేశారని కండెమ్ చేశాను అందుకని నా దృష్టిలో ఏంటంటే అభిమానం ఉండొచ్చు కానీ గుడ్డ అభిమానం ఉండకూడదు ఎందుకంటే ఎవరి మీదన్నా మనం గుడ్డ అభిమానం పెట్టుకున్నాము అంటే మనం నెక్స్ట్ జనరేషన్కి తప్పు గైడెన్స్ ఇస్తున్నాం అనేది అర్థమవుతుంది కాబట్టి వారిని నేను అందుకే నేను యాభై సంవత్సరాలు వచ్చేదాకా గుర్దత్ మీద నేను రాయలేదు ఇన్ఫ్యాక్ట్ నేను సిక్స్త్ క్లాస్ నుంచి గుర్దత్కి సంబంధించిన ప్రతి సమాచారాన్ని పేపర్ కటింగ్ ద్వారా అప్పట్లో ఇంత మీడియా ఉండేది కాదు కాబట్టి చిన్న చిన్న మ్యాగ్జిన్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఏదో వచ్చినా కూడా నా దగ్గర పెద్ద ఫైల్ ఉంది వారి గురించి నేను కలెక్ట్ చేసుకున్నాను అలాగే ఆయనకు సంబంధించిన ప్రతి పుస్తకం మార్కెట్లో ఏ భాషలోకి వచ్చినా ఇంక్లూడింగ్ కన్నడలో ఒకటి ట్రాన్స్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ కాని పుస్తకం వచ్చిందన్నా కూడా దాన్ని నేను తీసుకుని ఆ క్లిమ్సెస్ని నేను ట్రాన్స్లేట్ చేసుకుని చదువుకుని వారి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను ఇంకోటి ఆయన నేను సినిమాలు చూస్తే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు ఆయనలో కొద్దిగా పేట్రియార్కల్ భావన ఉంది దాని ప్రకారమే జీవించారని ఒక స్త్రీగా విమర్శించాను కానీ దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు ఒక కళాకారుడిని ఒక పురుషుడు స్త్రీ లింగ భేదం మిగతా భేదాలు పక్కన పెడితే కళాకారులు డిఫరెంట్ అండి వాళ్ళు ఏ బేగా ఈ వీటన్నిటికి డిఫరెన్సెస్కి లొంగరు సో కళాకారుడిని కళాకారుడుగానే చూస్తూనే అతనిలో ఉన్న లోపాలని కూడా నిష్పక్షపాతంగా ఆ పుస్తకంలో నేను ప్రజెంట్ చేయడం జరిగింది అది అంటే వేరే పుస్తకాలకి ఆ పుస్తకానికి ఉన్న తేడా ఏంటి అంటే యాజ్ అ ఉమెన్ కొన్ని విషయాల్లో ఆయనని నేను కాంట్రడిక్ట్ చేశాను కొన్ని విషయాల్లో ఆయనను చాలా మెచ్చుకున్నాను ఈ రోజు కూడా నేను మెచ్చే కళాకారుడు దర్శకుడు గురుదత్తే బట్ స్టిల్ ఆయన బలహీనతలు ఉన్న మనిషి మాత్రమే ఆ బలహీనతల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని మాత్రం నేను ఆ పుస్తకంలో స్పష్టంగా చెప్పాను ఇదంతా కూడా నా రీసెర్చ్ వాద ద్వారా నేను అలాగే నా వయసు నా జీవితానుభవాలు నా జీవితంలో వచ్చిన పరిపక్వత వీటన్నిటితోటి గురుదత్తున చూశాను కాబట్టి ఆ పుస్తకం ఈ ఇప్పుడు నేను అనుకోవడం నేను అనుకునే విధంగా వచ్చిందని అనుకుంటున్నాను అలాగే మీరు చెప్పింది ఒకటి మార్కెటింగ్ నేను ఏ రకమైన మార్కెటింగ్ని కూడా వ్యతిరేకిస్తాను మార్కెట్ ఒక వస్తువుని చేస్తున్నాము అంటే చాలామంది మార్కెటింగ్ అవసరం అంటారు కానీ మార్కెటింగ్ కంటే కూడా ఒక విషయం ఒక ఒక అంటే ఒక ఆబ్జెక్ట్లో కనుక విషయం ఉందంటే అది చేరవలసిన వాళ్ళకి తప్పకుండా చేరుతుంది గురుదత్ తీసిన కాగజ్ కే ఫుల్ సినిమానే ఆ రోజుల్లో ఫెయిల్యూర్ ఈ రోజుల్లో అది ఫిల్మ్ స్కూల్స్లో పిల్లలందరూ నేర్చుకునే ఒక సబ్జెక్ట్ సిలబస్ అంటే విషయం ఉంటే అది తప్పకుండా చేరవలసిన వాళ్ళకి చేరుతుందని నమ్ముతాను ఈ మార్కెటింగ్ ద్వారా నిజంగా ఎంతమంది పుస్తకం చదువుతారు మార్కెట్ ద్వారా కొన్నవాళ్ళు కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవాలనుకున్న వాళ్ళు మాత్రమే చదువుతారు అలాంటి వాళ్ళు అది వెతుక్కుని కూడా చదువుతారు కాబట్టి మార్కెటింగ్ మీద అనవసరమైన స్ట్రెస్ ఒక రైటర్ పెట్టుకునే కంటే కూడా దానివల్ల ఇన్స్టెంట్ ఈగో సాటిస్ఫై అవుతుంది గురుదత్ దిలీప్ కుమార్ లాంటి వాళ్ళ గురించి ఈగో కోసం రాయకూడదు అది కేవలం సమాజానికి మనం వాళ్ళ గురించి తెలాలనే ఉద్దేశంతో రాయాలి నేను అదే అదే విధంగా ప్రవర్తించనని అనుకుంటున్నాను అందుకే నా పుస్తకానికి సంబంధించి ఏ ఓపెనింగ్ కానీ ఎటువంటి హంగు లేకుండా డైరెక్ట్గా దాన్ని అమెజాన్లోనూ పుస్తకాల షాప్లో పెట్టడం జరిగింది అయితే ఈ పుస్తకాన్ని వేసిన అనల్ప బలరామ్ గారు కూడా ఇటువంటి ఆలోచనలతోనే ఉన్నారు కాబట్టి నేను అనుకునే విధంగా పుస్తకాన్ని బయటకు తీసుకురాగలిగాను మేడం మీరు ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఇప్పటికీ చాలా పుస్తకాలు వచ్చాయి చరిత్ర కావచ్చు లేదంటే అప్పట్లో జరిగిన మూసినదికి సంబంధించి చాలా ఉన్నప్పటికీ కానీ మీరు ప్రత్యేకంగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ రీసెర్చ్ మొదలుపెట్టారు కాలమ్స్ రాస్తున్నారు ఆర్టికల్స్ రాస్తున్నారు సో ముఖ్యంగా ఈ హైదరాబాద్కి సంబంధించి తీసుకోవడానికి ఈ రీసెర్చ్ ఏదైతే చేస్తున్నారో అసలుకి ప్రస్తుత కాలానికి ఇది అవసరమా లేదంటే ఆల్రెడీ రాసి ఉన్నప్పుడు మళ్ళీ మీరు కొత్తగా దాన్ని తీసుకొచ్చి ఎటువంటి అంశాలని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు నా దృష్టిలో నగరం అనే దానికి ఒక ఆత్మ ఉంటుంది నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిందని సో నా ఆనాటి హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ ఎలా ఉంది ఏమేమి మార్పులు అనేది బహుశా నేను దాన్ని ఫీల్ అవుతాను ప్రతి నిమిషం కూడా ఇప్పుడు నేను ఇది చాలా జస్ట్ ఒక టూ ఆర్టికల్స్ వచ్చాయి కానీ దీన్ని నేను పుస్తక రూపంలో తీసుకొస్తానలే తెలియదు కానీ హైదరాబాద్ నగరం మీద మాత్రం టోటల్ రీసెర్చ్ చేయాలని చెప్పి నా కోరిక ఎందుకంటే ఈ నగరానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ పుట్టిందాన్ని చెప్పట్లేదు ఇక్కడ భారతదేశంలో అన్ని నగరాల్లో కూడా ద మోస్ట్ కాస్మోపాలిటన్ సిటీ అంటే బాంబే కాదు హైదరాబాద్ మాత్రమే అది ఎందుకు ఏంటి అనేది కూడా దానికి మనకి చాలా దానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అయితే నేను ఒక హైదరాబాద్గా ఈ నగరంలో పుట్టిన వ్యక్తిగా ఆనాటి హైదరాబాద్ ఎలా ఉంది ఈరోజు ఏం మిస్ అవుతున్నాము ఈ గ్లోబలైజేషన్ పేరుతోటి కానివ్వండి కాస్మోపాలిటన్ సొసైటీని మీద గౌరవం అతి అతి ఉత్సాహం పెరగడం వల్ల కానివ్వండి హైదరాబాద్ తన ఆత్మను ఎలా కోల్పోతుంది అనే విషయం మీద తప్పకుండా పుస్తకంగా అయితే తీసుకొస్తాను అయితే నేను చేసే రీసెర్చ్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ అది చాలా పర్సనల్ రీసెర్చ్ అంటే కొన్నిటి మీద ఆ రోజుల్లో జనాలు ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు అంటే నగరం పట్ల ఆ నగరంలో నివసించే వాళ్ళ ఫీలింగ్స్ మారిపోతున్నాయి ఇప్పుడు చాలామంది ఈ దేశ ఈ ఊరిని వదిలిపెట్టి దేశం వేరే దేశం వెళ్ళిపోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు ఎందుకంటే వాళ్ళకి మన అనేది నాది అని ఆ కనెక్టివిటీ అనేది వాళ్ళ నగరంతో ఉండట్లేదు మాలాంటి వాళ్ళకి ఈ నగరంతో చాలా పెద్ద కనెక్టివిటీ ఉంది అది ఎలా చిన్న నగరమా అది దాన్ని ఉన్న ప్లస్ మైనస్ పక్కన పెడితే ఆ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఇప్పుడు తరం ఏదైతే మిస్ అవుతుందో ఆ కనెక్టివిటీ మేము ఏ రకమైన కనెక్షన్ తోటి ఈ నగరంతో నగరాన్ని ఓన్ చేసుకున్నామో అది చెప్పడం కోసం అని చెప్పి నేను పుస్తకం రాస్తున్నాను తప్ప దీని హిస్టరీ గురించి చెప్పాలనో లేకపోతే దీని కల్చర్ గురించి చెప్పాలి దానికోసం గూగుల్ ఉంది చెప్పాల్సిన అవసరం లేదు ఒక జీ ఒక యాభై సంవత్సరాలు ఒక నగరంలో జీవించిన ఒక వ్యక్తిగా ఆ నగరం నేను నేనే నేర్చుకున్నాను నేను ఒక వ్యక్తిగా తయారవ్వడానికి ఆ నగరం కూడా ఒక భాగమే సో నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా ఈ ఈరోజు నేను ఇలా ఉండడానికి ఎవరైతే కారణం వాళ్ళందరికీ నేను ఐ థింక్ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ సో హైదరాబాద్కి కూడా నేను ఇవ్వాల్సిన చాలా ఉంది అది పుస్తక రూపంలో ఇద్దామని నా ఉద్దేశం స్ప్రెడ్డింగ్ లైట్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాంట్లో దాదాపుగా మీరు కూడా ఒక మెంబర్గా ఉన్నారు ఈ స్ప్రెడ్డింగ్ లైట్ కార్యక్రమం ద్వారా అంటే ముఖ్యంగా పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఎలా అయితే కొనసాగుతుందో దీని కార్యాచరణ గురించి చెప్పండి స్ప్రెడ్డింగ్ లైట్ అనేది లైఫ్ హెచ్ఆర్జీ సంస్థ ద్వారా సూర్యప్రకాష్ మింజమూరి గారు ప్రారంభించిన సంస్థ అది నేను చేస్తుంది ఏంటంటే తార్నక ఏరియాని బేస్ చేసుకుని గత పద్నాలుగు సంవత్సరాలుగా ప్రతి శనివారం మేము ఒక పుస్తకం మీద చర్చ జరుపుకుంటున్నాం ప్రతి శనివారం అంటే కరోనా టైంలో రెండు నెలలు తప్ప ఆ తర్వాత మేము మళ్ళీ దీనిలోకి నెట్లోకి షిఫ్ట్ అయ్యాం అంటే మా దగ్గర ఎక్కడ బ్రేక్ లేకుండా ప్రతి శనివారం ఒక పుస్తకం గురించి చర్చ జరుపుకోవడం జరుగుతుంది ఇది మేము చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక కౌన్సిలర్గా మేము గమనించినా కానీ ఒక లెక్చరర్గా నేను చూసిన పుస్తకాలు మనకు చేసే మేలు గురించి మన అది చాలా లైఫ్ లాంగ్ అది మనతో ఉండేది నేస్తాం అది చాలామంది చెప్తారు అలాగే జీవితంలో ఎటువంటి ఒక స్పష్టత రావడానికి పుస్తకాలు చాలా హెల్ప్ చేస్తాయి అది మేము అనుభవించాము పైపెచ్చు ఇప్పుడున్న తరం పుస్తకం దగ్గరికి అనేది మాకు చాలా బాధగా ఉంటుంది సో ఈ యంగ్స్టర్స్ని బుక్ వైపు తీసుకురావాలి అలాగే మేము గమనించింది ఏంటంటే రైటర్స్లో కూడా ఒక రకమైన స్తబ్దత అనేది వచ్చింది అంటే కొన్ని విషయాలు వాళ్ళ మీద అంటే ఒక రైటర్స్ బ్లాక్ అని ఉండే చాలామంది మేము ఆ టైంలో మేము మా స్ప్రెడింగ్ నెట్లో కలుపుకున్న వాళ్ళు చాలామంది కూడా అటువంటి రైటర్స్ బ్లాక్తో ఉన్నారు సో ఒక సహేతుకమైన సాహితీ చర్చ అనేది మనం జరిపితే ఈజన్స్కి ఈ వాదాలకి ఈ మతాలకి వర్గాలకి అతీతంగా పుస్తకాన్ని పుస్తకంగా చూస్తూ మనం పుస్తకం గురించి చర్చ జరుపుకుంటే మనలో నిజంగా ఒక రకమైన పాజిటివ్ అట్మాస్ఫియర్ మనకు మనం క్రియేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము మొదలెట్టమే ఇది నాకు చాలా నచ్చింది ఎందుకంటే మేము ఎక్కడ ఇందాక చెప్పినట్టు మేము మార్కెటింగ్కి అగెన్స్ట్ కాబట్టి నేను ఎక్కడ కూడా దీనికి అడ్వర్టైజ్ చేయడం కానీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ ఏం జరగలేదు కానీ మీరు గమ్ మీరు గమనించండి హైదరాబాద్ నగరంలో పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి వారం ఒక పుస్తకం మీద ఆగకుండా చర్చ జరుగుతుంది అంటే స్ప్రెడ్డింగ్ దాన్ని ఇలాంటి చాలా క్లబ్స్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేశాము కొంతమంది వీటిని మళ్ళీ అంటే వాళ్ళ వాళ్ళ చిన్న కమ్యూనిటీస్లో స్టార్ట్ చేసుకున్నారు మా దగ్గర మేము గమనించింది ఏంటంటే మాకు మంచి రీడర్స్ దొరికారు అండ్ పు పుస్తకాన్ని సరిగ్గా విశ్లేషించే ఒక వర్గం అనేది మా దగ్గర ఉంది తర్వాత ఈ రెగ్యులర్గా స్ప్రెడింగ్ లైట్కి వచ్చే వాళ్ళు చాలామంది కూడా ఒక రకమైన రైటర్స్ బ్లాక్తో ఉండిపోయారని చెప్పాను కదా వీళ్ళందరూ కూడా తర్వాత రైటర్స్గా అంటే నేను కూడా స్ప్రెడింగ్ లైట్తో అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి నేను పుస్తకాలు తీసుకొచ్చాను లేకపోతే తీసుకొచ్చేదానికి కాకపోవచ్చు అలాగే మీ దగ్గర గాంధీ మీద లోహియా మీద రీసెర్చ్ చేసి మంచి పుస్తకాలు ఇంగ్లీష్లో తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర భక్తి సాహిత్యము వచ్చింది లెఫ్టిస్ట్ సాహిత్యము వచ్చింది ఫెమెస్ట్ సాహిత్యము వచ్చింది అంటే మన మనసులో ఆలోచనని అక్కడ చర్చించుకున్నప్పుడు ఆ సాహితీ వాతావరణం ఇచ్చినప్పుడు కొన్ని మంచి పుస్తకాలు మేము బయటకి తీసుకొచ్చే అవకాశం అయితే స్ప్రెడింగ్ లైట్ ద్వారా మాకు కలిగింది మీరు ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించి మీ జీవితంలో మీ స్కూల్కి వెళ్తున్నప్పుడు కావచ్చు లేదంటే మీ బాల్యంలో ఉన్న అనుభవాల గురించి జ్ఞాపకాలని మీరు ఆర్టికల్స్గా రాసుకోవచ్చు ఇవి చాలా చర్చ అంటే దాదాపుగా చాలామంది పెర్సోనిఫికేషన్ అంటాం కదా అది ఎక్కువగా అవి చదివినప్పుడు వాటిని షేర్ చేయడం కావచ్చు వేరే వాళ్ళతో పంచుకోవడం ఇది చదవండి అని ఇన్సిస్ట్ చేయడం ఇవన్నీ జరిగాయి సో ఆ అనుభవాల గురించి లేదంటే ఆర్టికల్స్ గురించి ఇది కందుకూరు రమేష్ బాబు గారు తెలుపు టీవీకి రాయమన్నప్పుడు నేను రాసిన కొన్ని ఆర్టికల్స్ నిజంగా అవి చాలా మంది చాలా చదివారు నాకు ఎక్కడెక్కడి నుంచి ఈరోజు కూడా ఫోన్లు వస్తాయి అది నా జీవితం మాత్రం జీవితమే అయితే ప్రతి మనిషి జీవితంలో ఉన్నట్టే నా జీవితంలో కూడా వివక్ష అనేది ఉంది అయితే ఇందాక నేను చెప్పాను కదా వివక్ష పట్ల వివక్షను ఎలా ప్రతిఘటించాలి వివక్షను ఎలా ఎదుర్కోవాలి ఎదుర్కొని మనిషిగా ఎలా పైకి రావాలి అదేవిధంగా జీవితంలో జరిగిన ఏవైతే ట్రాజడీస్ ఉంటాయో వాటి వాటిలో నుంచి మనం బయటపడి అనుభవాలతో పాటు బయటపడి సమాజానికి ఎలా ఉపయోగపడాలి అనే దానికి నేను పుస్తకాన్ని సినిమాని నా జీవితంలో వచ్చిన కొంతమంది మంచి మనుషుల్ని పైపక్ష్యం ముఖ్యంగా మా ఇంట్లో ఉన్న డెమోక్రటిక్ వాతావరణం ఇవన్నీ కూడా నాకు సహాయం పట్ అయితే దీన్ని నేను ఆర్టికల్స్గా రాస్తున్నప్పుడు అంటే కాంప్లెక్షన్ నేను డాక్ కాంప్లెక్షన్కి చెందుతాను కాబట్టి దాని పట్ల వివక్ష ఎలా ఉంటుంది అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక ప్రత్యేకమైన వర్గంలో ఒక స్త్రీ ఉందంటే ఈ మధ్యకాలంలో చాలామంది అపోహలో ఉన్నారు వారు జీవితంలో ఎటువంటి కష్టాలు పడలేదు అని అనుకుంటారు కానీ ఎటువంటి వ్యక్తి అయినా కష్టాలు లేకుండా జీవితంలో దాటడు కానీ ప్రతి వారు వాళ్ళ కష్టంతో ఎలా వాళ్ళని వాళ్ళు మలుచుకున్నారని ముఖ్యం ఈ అనుభవాలన్నీ కూడా నేను అంటే ఆ తర్వాత వాటిని పుస్తకంలో వేద్దామని చెప్పి ఇద్దరు కొరిద్దరు పబ్లిషర్స్ వచ్చినా కూడా నేను ఆపాను ఎందుకంటే వాటికి నేను యాడ్ చేయవలసినవి చాలా ఉన్నాయి ఆ యాడ్ చేయవలసిన విషయాలు రాయాలంటే ఇప్పుడు మన గురించి మనం రాసుకోవాలి అంటే చాలా ఆలోచనలు ఉంటాయి అందులో నేను బహుశా కొంతమందిని విమర్శించవచ్చు నా విమర్శ కొంచెం ఘాటుగానే ఉంటుంది నాకు అంటే పాలిష్డ్గా మాట్లాడడం రాదు అలాగే పాలిష్డ్గా రచన చేయడం కూడా రాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అలవాటు ఈ జ్ఞాపకాలను బయటకు తీసుకుంటే నేను ఏ రకంగా గురుదత్ పుస్తకం కోసం పది సంవత్సరాలు వెయిట్ చేశాను ఇంచుమించు ఒక మూడు సంవత్సరాలు నేను వెయిట్ చేయందే నేను నా అనుభవాన్ని కూడా నేను బయటకు తీసుకురాను ఎందుకంటే మీకు తెలిసినవి చాలా తక్కువ ఇంకా చాలా ఉన్నాయి ఆ ఉన్నప్పుడు నేను కొంతమంది వ్యక్తులని నేను ప్రస్తావించాల్సి అవి అది ప్రస్తావించకుండా అంటే చాలామంది అంటారు ఆత్మ కథల్లో పూర్తి నిజం ఉండదు అని నేను నాకు తెలిసినంత వరకు పూర్తి నిజంతో బయట తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి అది తప్పకుండా మనసు పొరల్లో అనే శీర్షికన అది కూడా భువన్ చంద్ర గారి పుస్తకం మనసు పొరల్లో ఇన్స్పైర్ అయ్యి వారి పర్మిషన్ తోటి నేను మనసు పొరల్లోనే పెట్టుకున్నాను అదే పేరుతో పుస్తకంగా రావాలి కానీ ముందు దానికి నన్ను నేను మెంటల్గా ప్రిపేర్ చేసుకోవాలి ఆ మెంటల్ ప్రిపరేషన్లో ఉన్నాను ఫేస్బుక్లో మీరు దాదాపుగా సినిమాలకు సంబంధించి కావచ్చు పుస్తకాలకు సంబంధించి కావచ్చు సినిమాలకు సంబంధించి కావచ్చు వందల సంఖ్యల్లో రివ్యూస్ రాశారు ఇది దాదాపుగా నేను ఫేస్బుక్ వాడుతున్నప్పటి నుంచి నాకు తెలిసి ఒక ఐదేళ్ల నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సో ఈ రాస్తున్న క్రమం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక రకంగా రచన అనే చెప్పవచ్చు అయితే మీరు ముఖ్యంగా రచన వైపు రాయడం ఎప్పుడు మొదలుపెట్టారు చిన్నప్పటి ఏవో చిన్న చిన్న కథలు అవి రాసుకున్నా కానీ అవి ప్రింటింగ్ వరకు వెళ్తాయి నాకు అంత స్థాయి ఉందని నేను అనుకోలేదు అయితే ఫేస్బుక్లో పుస్తకాల మీద సమీక్షలు అయితే నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఒక మూడు వేల పుస్తకాల మీద సమీక్షలు రాసుంటాను రెండు వేల దాకా సినిమాలను సమీక్షించి ఉంటాను పుస్తకం నాకు ఎప్పుడు కూడా మొదటి మొదటి నా మొదటి ప్రేమికురాలు పుస్తకమే అయితే ఆ తర్వాత దాన్ని సినిమా అవుతుంది వీటి మీద సమీక్షలు రాయడం కంటే కూడా ఏమిటంటే నేను ఒక రకమైన ఒంటరితనంతో ఇవన్నీ మొదలెట్టాను అంటే నేను ఒక సినిమాని చూసినప్పుడు ఎందుకంటే నేను చాలామంది మా టైంలో సంజయ్ దత్ ఆమీర్ ఖాన్ సినిమాలు అండ్ గురుదత్తు రాజ్ కపూర్ లేదంటే ఇలాంటి సినిమాలు చూసేదాన్ని లేదా ఇంకా ఆర్సన్ వెల్లెస్ లాంటి వాళ్ళవి ఇటాలియన్ మూవీస్ ఎయిట్ అండ్ హాఫ్ లాంటి సినిమాలు చాలా మందికి అర్థం కానప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించాయి కానీ నా చుట్టూ ఉన్న సర్కుల్లో ఆ సినిమాలు గురించి చర్చ చేయడానికి కానీ చెప్పడానికి కానీ నాకు ఎవరు లేరు ఎవరు లేరంటే ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా నా నన్ను అర్థం చేసుకునే స్థాయిలో లేరంటే మా మా అందరి దారులు వేరనమాట ఒక రకమైన ప్రపంచాన్ని నేను కోరుకుంటే నా చుట్టూ ఉన్న సమాజం ఇంకో రకమైన ప్రపంచంలో ఉంది ఆ ప్రపంచంలో నేను కలవలేను సో నాకంటూ నేను సింగిల్గా ఉంటూ చదువుకోవాలి చెప్పాలి ఎవరికి చెప్పాలో తెలియదు అప్పుడు నాకు దొరికిన ఏకైక మాధ్యమం అనేది ఫేస్బుక్ హరిప్రసాద్ గుండాల అని చెప్పి ఒక వ్యక్తి నా ప్రొఫైల్లోకి వచ్చి నేను ఇది కూడా కేవలం ఆ స్ప్రెడింగ్ లెడ్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం అని ఫేస్బుక్ ఐడి ఓపెన్ చేసుకుంటే దాంట్లో హరిప్రసాద్ గుండాల అని ఆయన బల్లారిలో ఉంటారు వారిని నా పుస్తకాలను చూసి నేను చదివిన పుస్తకాలు ఒక లిస్ట్ రాసుకునేదాన్ని అప్పుడు ఆ లిస్ట్ చదివితే ఇన్ని పుస్తకాలు రాసుకున్నారు కదా మేడం మీరు నచ్చిన పుస్తకంలో ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు అని అడిగాను సో ఆయన చెప్పడం వల్ల నేను ఫేస్బుక్లోకి వచ్చాను వచ్చిన తర్వాత నాకు నచ్చిన విధంగా నేను రాసుకోవడం మొదలెట్టాను ముఖ్యంగా నా నేను తొందరగా ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాను ఇంకొకరి విషయాన్ని నేను స్వీకరించడానికి ముందు చాలా ఆలోచిస్తాను చనాలో నేను చాలా విశ్లేషించుకుంటే తప్ప ఇంకొక విషయాన్ని నేను ఓన్ చేసుకోను ఆ భావం ఉంది కాబట్టి నాతో పది మంది కలుస్తారనో నా విశ్లేషణలు ఎవరో ఇష్టపడతారో నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఎందుకు కొంతమందికి నచ్చేవి కొంతమందికి నా వాయిస్ నచ్చింది కొంతమందికి నా వాయిస్ కొంచెం అంటే కొంచెం అగ్రెసివ్గా ఉందనిపించింది కానీ ఏదైనా నా వాయిస్ నాదే కానీ నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా ఫేస్బుక్లో నుంచి ఫేస్బుక్లో రాస్తూనే నేను కాన్ఫిడెన్స్ అనేది సంపాదించుకున్నాను అప్పుడే నేను కూడా రాయగలను అంటే ఈ గురుదత్ మీద రాసిన మెటీరియల్ అంతా ఏదైతే ఉందో నేను కూడా రాయగలను అనే ఒక ఆలోచన నాకు వచ్చింది సినిమా మీద నేను చాలా ప్రేమతో రాస్తాను చిన్నప్పటి నుంచి విశ్లేషిస్తూ రాస్తాను కాబట్టి సరే పుస్తకాల రూపంలో ముందు నాకు సినిమా సమీక్షలు తీసుకొద్దాం ఆ తర్వాత సాహిత్యం గురించి ఆలోచిద్దామని అనుకున్నాను ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేదాకా నేను ఏది కూడా నాకు సంబంధించిన ఏది కూడా నేను పాఠకుల చేతిలో పెట్టదలుచుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ గారు నిజానికి చాలామంది రాస్తుంటారు కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎప్పుడూ వాళ్ళు వాళ్ళల్లో ఉండవు లోపిస్తూ ఉంటుంది ఒక నిబద్ధతతో ఒక కాన్ఫిడెన్స్తో మీరు రాస్తున్న ప్రతి దాని మీద మీకు ఒక క్లారిటీ ఉంది అండ్ నిజంగా ఇప్పుడు తరం వాళ్ళందరికీ అటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదండి ఈరోజు మన అక్షరం అతిథి జ్యోతి గారితో మాట్లాడి ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాం ఇదే అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం అంతవరకు సెలవు